జిలుగు వెలుగుల పట్టుబట్టలు అతివలకు అందాన్ని, మగవాళ్లకు హుందాతనాన్ని ఇస్తాయి. పట్టుపోగులతో ఆవిష్కృతమైన కళాత్మక సృజన నేతగాడి పనితనానికి నిదర్శనంగా నిలుస్తుంది. అందుకు కారణమైన పట్టు పురుగులను పెంచడానికి, దాన్ని మార్కెట్ చేసుకోవటానికి పట్టు రైతులు ఎంతో సులభతరంగా ఉండే, పట్టు పంట సాగులో ఆదాయాన్ని పొందే రైతులు దేశంలో చాలామంది ఉన్నారు. ఖమ్మం జిల్లా బీరోలు గ్రామానికి చెందిన దామోదర్ రెడ్డి పట్టుగూళ్ల పెంపకంలో పట్టు సాధించాడు. చిన్న తరహా రైతులకు సెరికల్చర్ చాలా చక్కని వనరని ఆయన అంటున్నారు. అంతేకాదు, సెరికల్చర్ రైతులకు ఆయన సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి నవీన్ అందిస్తారు. రైతు వ్యవసాయం పండిస్తుంటే ఆ పంట చేతికి వస్తుందో రాదో తెలియదు, పెట్టుబడి పెట్టిన డబ్బులు వస్తాయో రాదో తెలియదు. అదేవిధంగా పత్తి వేస్తే చాలు, వాతావరణ ప్రభావం వల్ల ఆ పత్తి పంట చేతికొచ్చే టైంలో వాతావరణ ప్రభావం వల్ల పత్తి నష్టపోవడం జరుగుతుంది. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే, పట్టు పరిశ్రమ చూసుకుంటే ఎంతో లాభదాయకంగా చెప్తున్నారు. తెలంగాణ మొత్తం మీద చూసుకున్నా కానీ పట్టు పరిశ్రమతో మలబారుతో వేసుకొని పట్టు పరిశ్రమ నెలవారీగా పంట చేతికి వస్తుంది రైతుకి. అదేవిధంగా అనేక లాభాలు ఉన్నాయి కూడా. అతి కష్టం కాకుండా సులభంగా, చాలా సులభంగా చేసుకునే పంట ఇది. టెక్నికల్గా సాంప్రదాయంగా చేసుకోవచ్చు ఈ పంటని. ఈ పంటని సాగు చేసుకుంటే రైతు నష్టపోవడం చాలా తక్కువ అని చెప్తున్నారు. ఇక్కడ మనతో కొంతమంది రైతులు ఉన్నారు. ఇక్కడ ఆ రైతులు తీసుకుందాం. ఇప్పుడు మన దగ్గర పట్టు పరిశ్రమ ఇక్కడ 2 యూనిట్లు పెట్టారు ఈ రైతు, దేవేందర్ రెడ్డి అనే రైతు. ఆ రైతు అసలు ఎంత సంపాదన, మంత్లీ ఎంత సంపాదన సంపాదిస్తున్నాడు, అసలు ఈ పట్టు పరిశ్రమ ఏ విధంగా నడిపిస్తున్నాడు అతన్ని తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ పట్టు పరిశ్రమ? మీకు అంటే నెలకి ఎంత ఆదాయం వస్తుంది? సార్ నా పేరు బండారు దేవేందర్ రెడ్డి, తిమ్మాయపాలెం మండలం బీరోలు గ్రామం. నేను 2009-2010 నుంచి ఒక యూనిట్ స్టార్ట్ చేశాను, తర్వాత 2011 సెకండ్ యూనిట్ స్టార్ట్ చేశాను. నేను మా ఫ్యామిలీ, మా పక్కన మా తోటి రైతు బోడా శంకర్ అనే అతను పెట్టుకొని నేను ఇక్కడ మలబరి పంట చేస్తున్నాను. ఇక్కడ మంచిగా ఈ పంట నాకు ఎంతో బాగా పత్తి మిర్చి మీద, తర్వాత వరి మీద చాలా అనుకూలంగా అనిపించింది. నేను ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా ధైర్యంతో, డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఇక్కడ 2 యూనిట్లు ఏర్పాటు చేసుకొని ఇక్కడ మలబరి పంట సాగు చేస్తున్నాను. ఇక్కడ ప్రతి పంట కూడా మినిమం షెడ్కి ఒక యూనిట్కి ఒక 60-70,000 అట్లా ఆదాయం తీసుకుంటూ వస్తున్నాను. 2 యూనిట్ల పేరు మీద 150,000, 140,000, 130,000 అట్లా విడతలు వారిగా తీసుకుంటూ వస్తున్నాను. చాలా బాగుంది. ముందు ఈ పంట వేసుకోవడం కూడా రైతులకి నెలవారీ ఆదాయం చొప్పున మనకి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఈ పంట మీద చాలా బాగుంది. ఒక యూనిట్ అంటే ఒక 200-250 గుడ్లు పెట్టుకొని మనం ఒక కింట నుంచి 70 కేజీలు అట్లా తీసుకోవచ్చు మనం మినిమం పంట అది. దానికి ఇప్పుడు మార్కెట్లో కూడా మనకి 350-450 వరకు మినిమం రేట్ ఉంది. ప్లస్ దానికి గవర్నమెంట్ కూడా ప్లస్ సపోర్ట్గా ఇన్సెంటివ్, ఇంతకుముందు 50 రూపాయలు ఇచ్చింది, ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 75 రూపాయలు ఇన్సెంటివ్ పెంచారు. తర్వాత సరే మాకైతే చాలా అనుకూలంగా ఉంది. దీని మీద మేము చాలా లబ్ధి పొందుతున్నాం మలబరి మీద. డిపార్ట్మెంట్ సహకారం కూడా చాలా మాకు చాలా బాగుంది. ఖమ్మం జిల్లాలో మంచిగా సహకరిస్తున్నారు మాకు కూడా. తర్వాత దీనిలోడు మాకు ఈ మలబరి పట్టు పురుగుల సాగు కోసం ఇప్పుడు ఒక గ్రూప్ కూడా మాకు రైతు సంఘంగా ఏర్పడింది. దాంట్లో జిల్లా ప్రెసిడెంట్గా నేను కొనసాగుతున్నాను. ఇక్కడ చాలా రైతులను కూడా కోఆర్డినేట్ చేస్తున్నాను. నాతో పాటు ఇక్కడ వెంకటాయపాలెం, గోళ్ళపాడు, సత్తుపల్లి, మా జిల్లాలో ఉన్న రైతులు కూడా, మేడిదేపల్లి, ఇట్లా జూపేడ, ఇట్లా మాతో పాటు రైతులు కూడా చాలా కష్టపడి సాగు చేస్తున్నారు, మంచి ఆదాయం పొందుతున్నారు. అంతేకాదు, ప్రతి ఏడాది వచ్చేసరికి రైతు వ్యవసాయం గురించి ఎన్నో ఆటుపోట్లు అనుభవిస్తున్నాడు. ఇప్పటి వరకు చూసినట్టయితే పత్తి కానీ, వరి కానీ, మొక్కజొన్న కానీ అపారాలు పంట వేసిన రైతు ఇప్పటివరకు బాగుపడినట్టు ఖమ్మం జిల్లా చరిత్రలో లేదు. ప్రజెంట్గా ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే ఎంతో వరి చూసుకున్నట్టయితే వరి మీద దోమకాటుతోటి, సుడిదోమతోటి వరి జిల్లా వ్యాప్తంగా చాలా వరకు నష్టపోయిందని తెలిసిన విషయం ఇది. అదేవిధంగా పత్తి చూసుకున్నట్టయితే చేతికి వచ్చిన టయానికి పత్తి, వాతావరణ ప్రభావం వల్ల పత్తి నష్టపోయిన రైతులు చాలామంది ఉన్నారు. దానికి చాలామంది, అది అందరికీ తెలిసిన విషయం అది కూడా. ఇప్పుడు మనతోటి ఖమ్మం జిల్లాకి పట్టు పరిశ్రమ సంబంధించిన ఖమ్మం జిల్లాకి ఏడీ గారు మనతో ఉన్నారు. ఆ మేడం గారిని తెలుసుకుందాం. అసలు ఈ పట్టు పరిశ్రమ అవగాహన లేకనే రైతులు ముందుకు రావట్లేదని చెప్తున్నారు. అసలు ఈ అవగాహన ఎలా కల్పించుతున్నారో, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతులకి ఎలాంటి అవేర్నెస్ తీసుకొస్తున్నారో అవన్నీ తెలుసుకుందాం. మేడం చెప్పండి, రైతులకి దీని మీద అవగాహన లేకనే కేవలం దీన్ని పట్టు పరిశ్రమ చేసేందుకు ముందుకు రావట్లేదని మనం తెలుసుకుంటున్నాం. దాని గురించి మీరు ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు, ఎలాంటి అవగాహన చేసేందుకు మీరు ముందు ప్రయత్నాలు చేస్తున్నారు? మేము ఖమ్మం జిల్లాలో
ప్రయత్నాలు మనకి మన డిపార్ట్మెంట్ తరఫు నుంచి చాలా బాగా చేస్తున్నామండి. ఎందుకంటే ఉన్న కొద్దిమంది రైతులకు కూడా మన ప్రోగ్రామ్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేటువంటి ఒక స్కీమ్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము అవేర్నెస్. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో మనకి ఇక్కడ ఉన్నటువంటి సత్తుపల్లి కానీ మన మండలాల్లో బీరోలో కానీ సెరికల్చర్ పాకెట్స్ ఎక్కడున్నాయో ఆ మండలాల్లో అవేర్నెస్ పెట్టి రైతులకి తెలియజేస్తున్నాము. ఎందుకంటే పత్తి మిర్చి వల్ల నష్టపోయే రైతులు ఇది కొత్తగా ఉండడంతో పురుగులు అనేది ఒక పురుగులను కల్చర్ చేయవలసింది కొత్త విషయం ఇది వాళ్ళకి. సో అది మరి వాళ్ళకి నచ్చని పని కింద తోస్తుంది. సో దాని కొత్తదాన్ని కూడా టేకప్ చేయడానికి రైతులు తొందరగా ముందుకు రారు. కాబట్టి అవగాహన అనేది కల్పిస్తే ఇప్పుడు పత్తి మిర్చి 6 నెలలు సంవత్సరం అంతా కష్టపడాలి. అట్లాంటిది మన పట్టు పరిశ్రమ తీసుకుంటే మనకి 1 నెల రోజుల్లో ఆదాయం వస్తుంది. ఈ అవగాహన అనేది తొందరగా వాళ్ళకి చేరినట్లయితే వాళ్ళు తప్పకుండా దీన్ని టేకప్ చేస్తారు. దానికి ఉదాహరణ ఏంటంటే మన జిల్లాలో పట్టు పరిశ్రమ 2009లో 2010లో కొనసాగిస్తున్న 8 సంవత్సరాల నుంచి కూడా మనం కంటిన్యూ చేసినటువంటి దేవేంద్ర రెడ్డి గారు, ఇక్కడ ఉపేంద్ర రెడ్డి గారు అనే రిటైర్ అయిపోయిన ఎంప్లాయీ, ఆయన కూడా 2 యూనిట్స్ పెట్టి 2 షెడ్స్ కట్టి ఆయన కూడా కంటిన్యూ చేస్తున్నారు. సో మన రైతులు ఎవరైతే ఉన్నారో పట్టు పరిశ్రమలో వాళ్ళు దీన్ని దాటి ఎక్కడికి వెళ్ళట్లా పట్టు పరిశ్రమ కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు. మిగతా రైతులు తెలియని వాళ్ళు మాత్రం మనం కొత్తగా ఇందులోకి రావడానికి కొంచెం షెడ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు రావడానికి కొంచెం భయపడుతున్నారు. ఈ షెడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎటువంటిది మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ కొంచెం సపోర్ట్ ఇస్తే తప్పకుండా రైతు ఇనీషియల్ స్టేట్లో ఉన్నటువంటి 4 లక్షల మన పెట్టుబడిని అతను తట్టుకోగలిగేటట్టు ఏమైనా ఇవ్వగలిగితే తప్పకుండా ఇది బాగా ఎక్కువ వస్తుందండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచి 350 రేట్లు అయితే తగ్గలేదు. సో ఈ రేటు తగ్గకపోవడం మూలంగా మనకి ఇక్కడ మంచి ప్రాఫిట్స్ ఉన్నాయటువంటి రైతుల అవగాహన ఉంది. ఈ సంవత్సరం మనం చాలా ఎక్కువ మంది దీనికి మొబిలైజ్ అవుతున్నారు. దానికి తార్కాణం ఏంటంటే మనకి 130 మెంబర్స్ దాకా ఐడెంటిఫై చేసాం. మనం నెక్స్ట్ మంత్ కానీ జనవరి కానీ వాళ్ళు నర్సరీ తీసుకొని ఇది టేకప్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఈ విధంగా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువ కండక్ట్ చేసి దానికి మీడియా కూడా ఎక్కువగా సహకరిస్తే మనకి మిర్చి పత్తి వల్ల నష్టపోకుండా మన పట్టు పరిశ్రమలాగా లాభం పట్టు పరిశ్రమ తీసుకుని లాభపడతాము అని అవేర్నెస్ మనం తొందరగా మీడియా అనే ఇవ్వగలుగుతుంది. అంటే ఇప్పుడు రైతులకి ఇప్పుడు ఈ పట్టు పరిశ్రమ వల్ల ఈ అంటే సబ్సిడీ విషయంలో కానీ ఇప్పుడు ఇతర విషయంలో కానీ చూసుకుంటే అంటే ఇప్పుడు మనం ఇప్పుడు పట్టు పరిశ్రమ చేతికొచ్చిన తర్వాత ఆ పంట అమ్మే విషయంలో సరైన గిట్టుబాటు ధర లేకపోతే ఆ గిట్టుబాటు ధర గవర్నమెంట్ కల్పించే అవకాశం ఉందా? ఇప్పుడు గిట్టుబాటు ధర అనేది దీనికి అవసరం లేదండి. ఎందుకంటే 1 నెలలో వస్తుంది ఇది. మనకి సంవత్సరానికి 6 నుంచి 8 పంటలు వస్తాయి. ఇప్పుడు 1 పంట అయితే మనం గిట్టుబాటు ధర కావాలని అని మనం అనుకోవచ్చు. కానీ దీనికి 6 నుంచి 8 పంటలు వస్తున్నాయి కాబట్టి మినిమం 5 పంటలు తీసుకున్నా 1 పంట లాసైనా 4 పంటలు మిగులుతాయి, 2 పోయినా 3 పంటలు మిగులుతాయి 1 సంవత్సరంలో. సో 4 పంటలు మిగిలినప్పుడు మనకి దీనికి గిట్టుబాటు ధర అనేది కాకుండా దీనికి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇన్సెంటివ్ అనేది ఒకటి ఇచ్చింది. గిట్టుబాటు ధర కాకుండా మద్దతు ధర అనమాట, మద్దతు ధర అని కాకుండా దీనికి ఇన్సెంటివ్ అనేది ప్రోత్సాహకం అనేది ఒకటి ఇస్తుంది. కేజీకి 350 పడితే 50 రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చేది ఇంతకుముందు యునైటెడ్ ఏపీలో. అయితే ఇప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత రైతుల రిక్వెస్ట్ మేరకు సిద్దిపేట రైతులు హరీష్ రావు గారికి విన్నవించుకున్నప్పుడు మన పట్టు రైతులందరూ కలిసి దాన్ని 50 నుంచి 75కి తెలంగాణ గవర్నమెంట్ మాత్రమే ఎన్హాన్స్ చేసింది. ఈ ప్రోత్సాహకం అనేది మనకి ఏపీలో లేదు, ప్లస్ మిగతా స్టేట్స్లో కూడా ఎక్కడ లేదు. కానీ మన తెలంగాణలో మనకి ఇది నాన్ ట్రెడిషనల్ కాబట్టి దీనికి 75 రూపాయలు ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుంది. సో కేజీకి 350 పడినా కూడా గవర్నమెంట్ 75 రూపాయలు ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ పట్టు పరిశ్రమను పెట్టిన రైతులు ఎంతమంది ఉంటారు? ఎన్ని ఎకరాలు మలబార్ని సాగు చేస్తున్నారు ఇక్కడ మీకేమో? యునైటెడ్ ఖమ్మంలో మనం 535 ఎకరాలు ఉండేది మనకి. అయితే ఇప్పుడు మన సెపరేట్ అయిపోయిన తర్వాత మనం 434 ఎకర్స్ ఇప్పుడు ఖమ్మం జిల్లాలో సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం మేము ఇప్పటికీ 44 ఎకరాలు మేము ఆల్రెడీ వేయించి ఉన్నాం రైతులతోటి. ఇదంతా కూడా హరితహారంలో కూడా రికార్డ్ చేస్తున్నారు. సో మనకి అటు హరితహారం ఇక్కడ మెయిన్గా తీసుకుంటున్నప్పుడు స్టేట్లో మనం 1 ఎకరానికి 5,500 మొక్కలు వేస్తున్నాం మనం సెరికల్చర్లో. సో మనకి ఎలా తీసుకున్నా కూడా 2 లక్షలు 3 లక్షల టార్గెట్ వీఆర్ అచీవింగ్ హరితహారంలో సెరికల్చర్తో అచీవ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం సపోర్ట్ ఎక్కువగా ఉంటే హరితహారంలో ఎలాగూ చేస్తున్నాం, అందరికీ అది పచ్చదనం కావాలి కాబట్టి దీనికి కూడా మనకి సపోర్ట్ ఉంది. సో 434 ప్లస్ ఇప్పుడు 44
ఈ సంవత్సరం వచ్చిన రైతులు. ఇది మనకు మొత్తం మీద చూసుకున్నట్టయితే పట్టు పరిశ్రమ విషయంలో మాత్రం రైతుకి ఎటువంటి నష్టం జరగదని ఏడి ఖమ్మం జిల్లా ఏడి అధికారి ఏడి గారు చెప్తున్నారు. అయితే మొత్తం మీద ఏంటంటే ఈ షెడ్డు విషయంలో వేసుకునే విషయంలోప్పటికీ రైతు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఎంతైనా వస్తుంది. అదేవిధంగా దానికి సంబంధించి షెడ్డు విషయంలో కొంచెం సబ్సిడీ ఎక్కువ పెంచితే బాగుంటుందని రైతులు కోరుతున్నారు. అదేవిధంగా ఇన్సెంటివ్ విషయంలో కూడా రైతులకు తొందరగా అందాలని చెప్పేసి రైతులు కోరుకున్నారు. ఇంకో విషయం చూసుకున్నట్టయితే ఈ డ్రిప్స్ అనేవి ఏదైతే ఉన్నాయో ఈ అంటే ఈ మలబార్కు సంబంధించిన మొక్కలు పెంచడానికి ఏదైతే డ్రిప్స్ అయితే ఉన్నాయో ఆ డ్రిప్స్ విషయంలో కూడా కొంచెం పెంచితే బాగుందని రైతులు వేడుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గాను అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఈ పట్టు పరిశ్రమని పెంచుకోవడానికి ఎంతైనా అంటే సలహా సహాయం చేయాలని చెప్పేసి వీళ్ళు కోరుతున్నారు. ఖమ్మం జిల్లా మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇప్పటివరకు దగ్గర దగ్గర 44 ఎకరాలు ఇప్పటివరకు పట్టు పరిశ్రమ అంటే సాగు చేస్తున్నారు. ఈ సాగు ఇంకా ముందు రోజుల్లో చాలా వరకు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల దీనికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని రైతులకి సబ్సిడీ ఇవ్వడంలో ముందుకొస్తే మాత్రానికి పట్టు పరిశ్రమలో ఖమ్మం జిల్లా ముందంజలో ఉండే అవకాశం ఉంటుంది. కెమెరా పర్సన్ ఫయాస్తో నవీన్, జేకే సన్ న్యూస్, ఖమ్మం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.